ఆగమన కాలం మొదటి ఆదివారం రక్షణ కాలము ఈనాడు మనం రక్షణ కాలములో అడుగుడబోతూ ఉన్నాం ఈ రక్షణ కాలాన్నే ఆగమన కాలము అంటూ ఉన్నాం ఆగమన కాలము అంటే అడ్వెంట్ సీజన్ అవతరణ రాకడ ఆగమనము నిరీక్షణ కాలము ప్రభు వచ్చు కాలము అని సెలవిస్తూ ఉన్నారు దీనినే మనందరం కూడా మానవాళి యొక్క రక్షణ కాలము అని సెలవిస్తూ ఉన్నారు ఇనాటి మూడు పట్టణాలు కూడా ఆయన ఆగమనాన్ని గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాయి యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు మన రక్షణము అని సెలవిస్తూ ఉన్నారు లూకా శుభవార్త 21వ అధ్యాయం 28వ వచనంలో మీ రక్షణ కాలం ఆసన్నమైనది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని సెలవిస్తూ ఉన్నారు తెసలోనీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో మన ప్రభు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చుచున్నాడు కావున మీరు సిద్ధంగా ఉండండి అని తెలియపరుస్తూ ఉన్నారు ఈనాడు మనం రెండు ఆగమనాలను చూస్తూ ఉన్నాము మొదటి ఆగమనము ఏమిటి అంటే ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరగా ఆనాటి ప్రజలందరి యొక్క కలలు ఫలించగా వారందరి నిరీక్షణలు నెరవేరగా యేసు ప్రభు బెత్లహేములో పశువుల కొట్టములో జన్మించటం ఆయనే నీతి కలిగినటువంటి రాజు ధర్మం కలిగినటువంటి రాజు రక్షణ కలిగించేటటువంటి రాజు ప్రజలందరినీ కూడా సమానంగా సమదృష్టితో నీతి న్యాయంతో పరిపాలించేటటువంటి రాజుగా ఆయన అవతరించాడు అందరి రక్షణార్థం తన సర్వస్వాన్ని సిలువలో సమర్పించినటువంటి ప్రభు యేసు ఇది ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటన అది మొట్టమొదటి ఆగమనం అయితే రెండవ ఆగమనం ఏమిటి అంటే ఆ క్రీస్తు ప్రభు రావడం మరణించటం పునరుత్థానం పొందటం దగ్గర నుండి ఆయన తిరిగి మహామహిమాన్వితుడైనటువంటి రాజుగా నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నెరవేర్చేటటువంటి న్యాయాధిపతిగా ఈ భూమి మీదికి రాబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆయన భయంకరమైనటువంటి న్యాయాధిపతిగా ఒక తీర్పరిగా వస్తాడు అని ప్రవచన గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి అయితే ఆయన ఎప్పుడు ఎలా వస్తాడో ఎవరికి కూడా తెలియదు ఎవరు కూడా చెప్పలేనటువంటి సంఘటన ఇది కానీ ఆయన తీర్పు తీర్చడానికి ఖచ్చితంగా రెండో మారు వస్తాడు అని మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాయి దీని నుండి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు అన్నటువంటిది సత్యము అయితే మన జీవితంలో ప్రభు ప్రతిరోజు కూడా ఆగమనం చేస్తూనే ఉన్నారు ఎప్పుడైతే మనం ఒకే కుటుంబంగా చేరి ప్రార్థన చేస్తూ ఉన్నామో మన మధ్యలో ఆయన ఉంటూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దైవ వాక్కు రూపంలో ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తూ ఉన్నాడు మన తోటివారి రూపంలో ఆయన మన దగ్గరికి వస్తూ ఉన్నారు కానీ మనం అనేకసార్లు ఆయన ఆగమనాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం ఎందుకు అంటే మనం సిద్ధంగా లేకపోవడం మనం అప్రమత్తంగా లేకపోవడం మన దురలవాట్లను విడిచిపెట్టి ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ ఆయనని కనుగొనలేనటువంటి వారిగా ఉండకపోవడం వల్ల మన ఆయన యొక్క ఆగమనాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం మనం ఆయనని చూడాలి అంటే ఆయనని కనుగొనగలగాలి అంటే మన హృదయాన్ని మన హృదయంలో ఉన్నటువంటి పాపాంధకారాన్ని సమూలంగా నిర్మూలించుకోవాలి మన తప్పుడు ఆలోచనలన్నిటిని కూడా కడిగి వేసుకోవాలి అప్పుడు ఆ ప్రభువు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన రక్షణ తీసుకొని వచ్చినప్పుడు ఆయనని మనం కళ్ళారా చూడగలుగుతాం మన చేతులారా ఆయనని ఆహ్వానించగలుగుతాం కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మనందరి యొక్క రక్షణ కాలం ఆసన్నమైనది అన్న ఆనందంతో సంతోషంతో ఆయన యొక్క రాకడ కోసం మనందరం కూడా సిద్ధపడదాం ఆ ప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా ఆనందంతోనే మన జీవితాలలోనికి ఆహ్వానించుకుందాం
మనలోను మన యొక్క జీవితాలలోను మన యొక్క సంఘాలలోను రక్షణ కాలం వచ్చింది అని అందరికీ ప్రకటించుదాం. ఆమేన్.